1:30 గంటలకు హైకోర్టు బార్ సెషన్లో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ మీటింగ్ జరగడం జరిగింది. మీటింగ్లో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి అన్ని బార్ సెషన్ల ప్రెసిడెంట్లు, అందరు ముఖ్య ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సపరేట్ హైకోర్టు ఇమీడియట్ కాన్స్టిట్యూట్ చేయాలని దాని మీద మీటింగ్ జరిగింది. దానికి అందరూ కూడా యునానిమస్గా ఈవెన్ ఆంధ్ర లాయర్స్ కూడా మాకు కూడా సపరేట్ ఆంధ్ర హైకోర్టు కావాలన్నారు. అప్పుడు దానికి ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషను, బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈ నెల 15 జులై 10:30 గంటల నుంచి హైకోర్టు ముందు రిలే హంగర్ స్ట్రైక్ ప్రారంభిస్తున్నారు లాయర్స్, తెలంగాణ లాయర్స్. అన్ని జిల్లాల్లో ఉన్న లాయర్స్ కూడా భారసేన ప్రతినిధులు డైలీ వచ్చి ఈ రిలే హంగర్ స్ట్రైక్లో పాల్గొంటారు. కాబట్టి 15 నుంచి భారత ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము ఒక హెచ్చరిక ఇస్తున్నాం. 15 నుంచి రిలే హంగర్ స్ట్రైక్ ఉంటుంది. ఇది 30 తారీఖు వరకు ఉంటుంది. 30 తర్వాత తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు కాన్స్టిట్యూట్ కాకుంటే మేము ఉద్యమం విధానం మారి ఉంటుంది. ఆ రోజు నుంచి ఫస్ట్ నుంచి పరిమాణాన్ని తిరిగి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటాం, అన్ని సంఘాలను కలుపుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకొని సపరేట్ హైకోర్టుకు పెద్ద ఉద్యమం జరగబోతుంది. దానికి ఏం జరిగినా భారత ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇక్కడ ఉన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇటువంటి విషయాన్ని గమనించి ఇమీడియట్గా సపరేట్ హైకోర్టుకు రికమెండ్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.